అసలు ఈ రోజు ఒక్క విషయమైనా, ఒక్క విషయంలోనైనా మనకు బీజేపీ మనకు సహాయం చేస్తున్నా, మన రాష్ట్రానికి ఒక మేలు చేస్తున్నా, మీకు మద్దతు ఇచ్చిన ఒక అర్థం ఉండే. కానీ బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అయినా జగనన్న గారు టీడీపీ మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు. అయినా అటు జగనన్న గారు టీడీపీ మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు రాజధాని విషయంలో సహాయం చేయలేదు. అయినా జగనన్న గారు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. బీజేపీ పార్టీ మన కడప స్టీల్ అయితేనేమి, మనకు రైల్వేలు అయితేనేమి, మన బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి, మన రైతులకు ఒక ఆసరా అయితేనేమి, ఏ ఒక్కటి కల్పించకపోయినా ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ పార్టీకే బానిసలైనప్పుడు ఇక మీ పార్టీలు ఎందుకున్నట్టు ఇక్కడ అని అడుగుతున్నాం. మన రాష్ట్రంలో కనీసం ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ. మన రాష్ట్రంలో ఒక్క ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ. ఒక ఎంపీని గెలవకుండా, ఒక ఎమ్మెల్యేని గెలవకుండానే బీజేపీ పార్టీ వశమైపోయింది ఆంధ్రప్రదేశ్, బీజేపీ పార్టీ కైవశమైపోయింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇటు పాలక పక్షం జగనన్న గారు, అటు ప్రతిపక్షం టీడీపీ చంద్రబాబు గారు మొత్తం ఇద్దరు బీజేపీకి బానిసలయ్యారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఇక మొత్తం అన్నిటికీ ప్రతిదానికి మీరు బీజేపీకి మద్దతు ఇస్తుంటే, బీజేపీ మనకు రాష్ట్రానికి ఒక్క మేలు చేయకపోయినా మీరు కనీసం నిలదీసే దమ్ము ధైర్యము మీకు లేకపోతే మరి మీకు మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి, మీకు ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ మాటను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి చోట చెప్పాలి, బీజేపీ పార్టీ అంటే ఎవరో కాదు, ఏదో కాదు. మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ. మన రాష్ట్రంలో బీజేపీకి ఉనికే లేదు అనుకుంటున్నారేమో. రాష్ట్రం అంతా ఉంది. ఎలా ఉందంటే బీజేపీ పార్టీ అంటే మన రాష్ట్రంలో ఇంకేదో కాదు, ఇంకెవరో కాదు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన రాష్ట్రంలో మాత్రం బీజేపీకి ఇదే అర్థం. వీళ్లకు ఉండదు, మనకు బీజేపీ ఏ లాభం చేయదు. అయినా జగనన్న గారు టీడీపీ గారు బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తారు, బానిసలైపోతారు.